ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో జనగిరి మిద్దె వెంకటేశ్వర్లు ఈ పత్రికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నియోజకవర్గానికి నాకు కనుక అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా యువత ఎలా ముందుకు పోవాలి, మంది పూర్తిగా వెనకబడ్డ ప్రాంతం మంది మంది తాగునీరుతో పూర్తిగా ఇబ్బంది పడుతున్న ప్రాంతము. అందులో భాగంగానే నాకు మొన్న ఒక రోజు కలిసినప్పుడు మా గ్రామంలోనే తాగునీటితో పూర్తిగా ఇబ్బంది పడుతున్నప్పుడు నేను భగవంతుడి ఆశీస్సులతోటి నేను సొంతంగా కూడా బోరు వేయించి ఆ రోజు ఘనంగా నాకు భూమత్ తల్లి సహకరించి అదేవిధంగా గంగామాత కూడా నాకు పూర్తిగా సహకరించి నిలబడ్డము జనగిరిలో సాధ్యమైనంత వరకు నీటి సమస్యను తీర్చడం కూడా జరిగింది. అదేవిధంగా నాకు ఈ పత్తిగొండ నియోజకవర్గంలో అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పూర్తి వెనకబడ్డ ప్రాంతం మంది మనకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. పూర్తిగా మనం జూన్ గానుగా పంట వేసుకుంటాము, జనవరి కానీ పంట అయిపోతుంది. ఆ తర్వాత వలసకి మనము ఇక్కడి నుంచి గుంటూరు, విజయవాడ హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది పూర్తిగా అరికట్టే విధంగా ఇక్కడ మనం చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు అందరికీ ఉపాధి కల్పించే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. అందరూ నాకు సహకరిస్తారు. ఈ నియోజకవర్గంలో ఉన్న అత్యధిక బీసీలు మేము, అత్యధికంగా మా బీసీ సామాజిక వర్గం ఉన్న ప్రాంతం మాది. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా అడ్వకేట్ సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.